सिद्दिपेट जिला उस्नाबाद अंबेडकर चौरस्ता करीमनगर एंपी बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय कृषि तो एल्कतुर्ति टू सिद्दिपेट जातीय रहदारी विस्तरणकु केंद्र प्रभुत्वं 578.85 कोट्ल निधुलु मंजूरु चेयडं पट्ल हर्षं व्यक्तं चेस्तू प्रधानी मोडी केंद्र मंत्री नितिन गड्करी बंडी संजयल चित्रपटानिकि बीजेपी नायकुलु पालाभिषेकं चेशारु। దానికి సంబంధించిన నిధులు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారు దాదాపు 578.85 కోట్ల నిధులు ఈ రోజు మంజూరు చేసి ఈ జాతీయ రహదారి విస్తీర్ణకై వాళ్ళు కృషి చేయడం జరిగింది। ఈ సందర్భంగా మన పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి కేంద్ర మంత్రి దగ్గరికి పోయి వాళ్ళ చేత ఈరోజు ఈ జాతీయ రహదారిని మనం తీసుకురావడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నది। కానీ ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళకి చాతగాని విధంగా వాళ్ళకి చాతగాని గాని మా మీద నిందలేసే విధంగా ఈ రోజు వారు మాట్లాడుతా ఉన్నారు। ఏదైతే అప్పుడు ఉన్న ఎంపి గారు శాంక్షన్ చేసిరని చెప్పేసి వాళ్ళు ప్రగల్బాలు పలుకుంటూ తప్పుడు దోవ పట్టు ఎల్కతుర్తి వరకు రహదారిని 4 లైన్లకు విస్తరించడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది। వారి కృషి వల్ల ఈ రోజు ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి। ఇంతవరకు కూడా అప్పుడు వేసిన రోడ్లే అప్పుడు కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు వేసిన రోడ్లే తప్ప ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు వేయలేకపోయింది। వారు కనీసము గ్రామాలల్లో ఏ గ్రామాన వేనా గానీ అన్ని దుంతల రోడ్లు మాయమైపోయింది। ఇప్పుడు మేము కూడా ఈ సిద్దిపేట రహదారికి ఎమ్మెల్యే గారు వస్తురు పోతురు హైదరాబాద్ గారి ఒక్క రోజు కూడా వారు పట్టించుకున్న పాపన పోలేదు। అందుకే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు మన కరీంనగర్ ఎంపీ బండారు సంజయ్ కుమార్ గారు నిధులు మంజూరు చేయించడం వల్ల వారికి ఉస్మానాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం। ఉస్మానాబాద్ ప్రజలు, సిద్దిపేట ప్రజలు, ఈ వరంగల్ వెళ్లే ప్రజలు చాలా నానా ఇబ్బందులు పడుతుంటే మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఈ సిద్దిపేట ఎల్కతుర్తి వరకు రహదారిని 4 లైన్లకు విస్తరించడానికి నిధులు మంజూరు చేయించడం జరిగింది। వారి కృషి వల్ల ఈ రోజు ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి। ఇంతవరకు కూడా అప్పుడు వేసిన రోడ్లే అప్పుడు కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు వేసిన రోడ్లే తప్ప ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు వేయలేకపోయింది। వారు కనీసము గ్రామాలల్లో ఏ గ్రామాన వేనా గానీ అన్ని దుంతల రోడ్లు మాయమైపోయింది। ఇప్పుడు మేము కూడా ఈ సిద్దిపేట రహదారికి ఎమ్మెల్యే గారు వస్తురు పోతురు హైదరాబాద్ గారి ఒక్క రోజు కూడా వారు పట్టించుకున్న పాపన పోలేదు। అందుకే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు మన కరీంనగర్ ఎంపీ బండారు సంజయ్ కుమార్ గారు నిధులు మంజూరు చేయించడం వల్ల వారికి ఉస్మానాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం।